కొత్తగా అందుబాటులోకి పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఈ ఈ ఎంబీబీఎస్ పుల్పాం చెప్ సార్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివిండు అటు ఇటు ఎంఏ లిటరేచర్ ఉంటాడు చదివి చదివింది సిద్ధిపేట పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై దాకా డిగ్రీ చదివిండు ఈయన డిగ్రీ చదివే కాలంలో ఈయన తీసుకున్న పుస్తకాల సంఖ్య మూడు అలా పుస్తకం వెతుకపోయాడు ఎత్తుకపోయాడు ఇయలే ఇంకా

డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే బడ్జెట్ సమావేశాల నిర్వహణ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం డిసెంబర్ ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగవచ్చని సమాచారం కొత్త భవనం పూర్తి ఇక తాను మరణిస్తూ ఇద్దరికి ప్రాణం పోస్తూ పద్దెనిమిది నెలల పాప అవయవధానం ఇద్దరికి నీ కాలు తల్లి నిజంగా చాలా గ్రేట్ అసలు ఇంట్లో పడుకుంటూ బాల్కన్ నుంచి పడిపోయిన మహిరా మహిరాను గా తెలిసిన ఎయిమ్స్ వైద్యులు పాప తల్లిదండ్రుల అనుమతితో అవయవ దానం గ్రేట్ అసలు గ్రేట్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎయిమ్స్లో లో భారీగా ఉద్యోగ అవకాశాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు పడ్డేట రెండో పేజీలో ఉన్నాయి ఆదాబ్ హైదరాబాద్ లో గుజరాత్ లో బీజేపీకి పరాభావం తప్పదు జోషన్ చెప్పిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ గుజరాత్ ప్రజలను భయం వెంటాడుతుంది అన్ని వర్గాల వారు నిరాశతో ఉన్నారని చెప్పి రాజస్థాన్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు అశోక్ గెహ్లాట్ వెంటిలేటర్ పై నటశేఖరుడు అయిపోయింది ఫామ్ హౌస్ కేసు నేటికి వాయిదా సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి నేడు విచారణ చేపడతామని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు నేను ఇంప్లీడ్ అయితున్నాగా డబ్బులిస్తే ఇస్తే డాక్టరేట్ యూసుఫ్ గు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేస్తున్న నిర్వాహం అంట మాయా మాటలు చెప్పి ఓ గృహిణి లోబరుచుకున్న దుర్మార్గుడు ఫైనాన్స్ ఇస్తూ అమాయకుల రక్తం పిలుస్తున్న వైనం తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆదాబ్ ను ఆశ్రయించిన బాధితురాలు నిత్య వెంకటేశ్వరరావు శ్రీకృష్ణ లీలపై ఆదా ప్రత్యేక పరిశోధనాత్మక కథనం డబ్బులు ఇస్తే డాక్టరేట్ ఇప్పటి పొలికల్ సైన్స్ చదవాల్సిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై సోదాలు ఎగవేత ఆరోపణలపై సోదాలు నిర్వహించిన జీఎస్టీ అధికారులు ఈ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి తనీయుడు ఇరవై మంది అధికారులతో సుషి ఇన్ఫ్రాలో తనిఖీలు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన తనిఖీలట